యా ఒక ఇష్యూ మీద ఒక ముస్లిం మైనార్టీ రైతు మన దగ్గరికి వచ్చిండు సయ్యద్ అని. పాపం వాళ్ళ బాధ ఏంటంటే ఇక్కడ ఖానామేటి దగ్గర ఇటురండి, ఖానామేటి దగ్గర మనం కూడా గతంలో ఒక 2-3 సార్లు ఈ విషయం మీద మాట్లాడినాము. వెలమ భవన్ కోసం ఒక 5 ఎకరాల భూమిని కేసీఆర్ వెలమ భవన్కి కేటాయించిండు. 5 ఎకరాల భూమి, ఈ 5 ఎకరాల భూమి దాదాపు దానికి ఇలా ఇలా ఈ వెలమ భవన్కి ఈ సయ్యద్ ఫ్యామిలీకి ఎదురుగా ఉన్న ఈ భూమికి ఎదురుగానే ఈ హెటిరో పార్థసారథి రెడ్డికి కూడా గత ప్రభుత్వం 15 ఎకరాల భూమి ఇచ్చింది. సో దాని మీద కోర్టుకు పోయారు, కోర్టు దాన్ని ఆ జీవోని కొట్టేయమని చెప్పింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 30 లక్షల లీజుని 75 లక్షలు లీజు మళ్ళా పార్థసారథి రెడ్డికే ఇచ్చింది. అక్కడ ఎకరం ఎంత ఉంటుంది అంటే 100 కోట్లు ఉంటుంది, మినిమం 50 నుంచి 100 కోట్లు 100 కోట్లు ఉంటుంది. సో దాని పక్కనే యశోద ఆసుపత్రికి ఇచ్చిండు కేసీఆర్. ఈ ఆ ల్యాండ్కి ఎదురుగానే వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఉన్నది. ఇది వెలంబ భవానికి 5 ఎకరాలు ఇచ్చిండు, వీళ్ళ ల్యాండ్కి పక్కనే కమ్మ భవానికి 5 ఎకరాలు ఇచ్చిండు. విచిత్రం చూడండి, ఎకరం 100 కోట్లు ఉన్న దగ్గర వెలంబ భవను, కమ్మ భవన్, నాయి బ్రాహ్మణులకు సంబంధించి ల్యాండ్ ఇచ్చిండు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు. ఏడిచ్చిండు తెలుసా, అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఒక శ్మశానం పక్కన ఇచ్చిండు కేసీఆర్. ఆ ఆలోచన చూడండి మీరు ఒక్కసారి. సో ఇప్పుడు వీళ్ళు ఇది ఫ్యామిలీ అనమాట, వాళ్ళు ఆ వెలమ భవన్ కట్టినటువంటి ప్లేస్ ఇది. మా ఫాదర్ అండి ఆయన, పొలం కోసం ముందు దగ్గరికి రండి. ఫాదర్ గతంలో కూడా మనం ఇంటర్వ్యూ చేసినాం సయ్యద్ని. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఆయన కాంగ్రెస్లో గతంలో టీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినావా? కాంగ్రెస్లోకి వచ్చిండు, ఏమైనా లాభం జరుగుతుందేమని. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో లేదు, గతంలో కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు అంతా పాపం ఆయనకు సపోర్ట్ చేసిరే, నీదే భూమిది, మీ ఫ్యామిలీదే, ఖచ్చితంగా మీకు రావాలి అని పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు. ఆనాడుగో గతంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వరి పండించారు, అందులో వరి పండించారు. ఇది సింపుల్ ఏంటంటే, ఇది లావుని పట్టా, ఇది అసైన్ ల్యాండ్, ఇది భూమి మీది కాదని గవర్నమెంట్ లాక్కొని వెలంబ భవన్కి ఇచ్చింది. పట్టా భూమితో సమానంగా అసైన్ ల్యాండ్కి పరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్కి కూడా పరిహారం ఇవ్వండి అని. ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, సరే భూమి తీసుకున్నారు, మాకు పరిహారం అని ఇవ్వాలి కదా. ఒక్క నయా పైసా పరిహారం లేకుండా రాత్రికి రాత్రి వాళ్ళందరిని అందులోంచి తీసేసి భూమికి మొత్తం లెవెల్ చేసి మంచిగా ప్రహరీ కూడా కట్టుకున్నారు ఈ వెలమ సంఘం అంతా కలిసి. చూడండి ఎంత భయంకరమైన విషయమో. ఇప్పుడు ఆ కుటుంబము దిక్కు లేక ఉపాధి లేక రోడ్డు మీద పడి ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళకి పరిహారం రావాలన్నా వద్దా? అరే నువ్వు భూమి తీసుకున్నావా, కనీసం పరిహారం ఇయ్యాలి కదా. నీ 100 కోట్లు కూడా అడుగుతలేరు కదా వాళ్ళు. ఇది కేసీఆర్ మీద వాళ్ళు చేసిన పోరాటం దాదాపు 5 ఏళ్ళుగా. జేసీబీలు పెట్టి ఎట్లా ధ్వంసం చేస్తున్నారో మొత్తం వీడియో సహా చూపిస్తుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, రేవంత్ సర్కార్ వచ్చింది, మరి ఆయన యుద్ధం అంతా కేసీఆర్ మీదనే కదా. మరి రేవంత్ రెడ్డి ఏమన్నా ఈ కుటుంబాన్ని ఏమన్నా ఆదుకుంటాడా? నేను వెళ్ళానండి రేవంత్ గారి దగ్గరికి. సరే అది ఓకే, కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది? చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది. నేను అసెంబ్లీ ఎలక్షన్ ముందు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళాను, ప్లస్ మన బట్టి విక్రమార్ గారు, మన సీతక్క గారి దగ్గర వెళ్ళాను. మేడం ఇట్లా సంగతి, సార్ ఇట్లా సంగతి, మాకు ఇట్లా అయింది, చాలా నష్టం అయింది. నైట్ నైట్ జేసీబీలు పెట్టి భూమి మొత్తం లాక్కున్నారు. అస్టాన్ ల్యాండ్ లవాణి పట్టా భూమి ఉంది, గత మాకు ఇందిరాగాంధీ అప్పుడు ఇచ్చిన హయాంలో మీరు కూడా వచ్చారు అక్కడ. అక్కడికి వచ్చినా కదా. అట్లా సంగతి అని చెప్తే రేవంత్ రెడ్డి గారు, మన సీతక్క గారు, మట్టి విక్రమ గారు, అప్పటికి ఎలక్షన్ కాలేదు అసెంబ్లీ ఎలక్షన్. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎలక్షన్ తర్వాత ఒకవేళ మా పార్టీ అధికారంలో వస్తే ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది, మేము మాట ఇస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ రాహుల్ గాంధీ కూడా ప్రచారం చెప్పారు, ఏదైతే అసెంబ్లీ ల్యాండ్ రాహుల్ గాంధీ చెప్పారు కదా, ఏదైతే కేసీఆర్ గుంజుకున్నారు ఆ ల్యాండ్లు, అవన్నీ తిరిగి ఇస్తామనేసి. అందుకని నేను మా స్థానిక ఎమ్మెల్యే మొన్న ఓడిపోయారు జగదీశ్వర గౌడ్ కార్పొరేటర్ చేసి, కాంగ్రెస్ కార్పొరేటర్ ఉండి టీఆర్ఎస్ ఉంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అతని దగ్గర వెళ్ళాను సార్, మళ్ళీ మనం వెళ్దాము, మళ్ళీ మీరు చెప్పారు కదా మాట ఇచ్చారు, మనం రేవంత్ అసలు ఫోన్ ఎత్తుతాడు. ఇప్పుడు మీరు గతంలో ఇప్పుడు వ్యవసాయం చేసేది అందులో మొత్తం మనము 50 ఇయర్స్ నుంచి దానిలో వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు మీకు మీకు ఎవిడెన్స్ ఏంది, మీరు కట్టిన ఏమైనా ఉన్నాయా అక్కడ? మనం ఉన్నాయి, మీకు మన పానీస్ ఉన్నాయి. ఏవి? ఇది పాస్బుక్. సర్వే నెంబర్ ఎంత ఇది? 41/14. ఓకే, ఇది ఫొటోస్ అయితే మీరు చూపించారు కదా, మీకు పానీస్ డీటెయిల్స్. ఇది డైమెన్షన్, బాబుజాని పేరు ఉంది, ఫాదర్ పేరు ఉంది. ఏది ఇందులో? ఓకే, సయ్యద్ బాబుజాని. సయ్యద్ బాబుజాని మీ ఫాదరా? మా ఫాదర్. ఇది దాని కట్టిన పానీసు ట్యాక్స్ స్లిప్లు సర్వే నెంబర్తో సహా ఉన్నాయి, ఒరిజినల్ స్లిప్స్ అవి. ఓకే, మీరు కట్టిన ట్యాక్స్ ఇది? ట్యాక్స్ అండి. అప్పుడు 5 రూపీస్ 6 రూపీస్ 1985 1986 1975లో కట్టిన ట్యాక్సెస్, ఇవన్నీ ట్యాక్సెస్. ఇది వెల్మా భవన్లో వాళ్ళు ఏంటంటే పంచనామా చేసి ఇచ్చింది.
చూడండి, మీరు భూమి శిస్తుకు తాత్కాలిక రసీదు అని వీళ్ళకి పాపం ఆనాడు వీళ్ళు కట్టిన, మరి ఇలా భూమి ఏడుంది? సరే ఇప్పుడు వాళ్ళు ఇది సర్వే నెంబర్ కాదంటారో లేకపోతే ఇంకేమన్నా చెప్తారో ఇంకేమన్నా చెప్తారు, మరి వీళ్ళ భూమి ఏడుందో వీళ్ళకి చూపించాలి కదా. ఇది ఇదేంది? రెగ్యులర్స్మెంట్, అది ఓకే అసెస్మెంట్ రెగ్యులర్మెంట్ చేసింది. ఇది కరెక్ట్, ఇది ఇది మొత్తం ఉర్దూ పేపర్తో సహా రికార్డ్తో సహా ఉంది. ఫస్ట్ నుంచి 65 నుంచి ఉంది రికార్డ్, 65 నుంచి ఉన్నది. మీరు కోర్టుకి వెళ్ళలేదా? కోర్టుకి వెళ్తే అక్కడ మొత్తం మేనేజ్ నడుస్తుంది, మొత్తం పీపీ. ఓకే, వెల్మా సంఘం 5 ఉన్నాయి అడ్వకేట్లు, వాళ్ళు 5 పెట్టుకుని 5 మన ఒక్కడు డబ్బులు ఇస్తున్నారు, కొనుగోలు కొనేస్తున్నారు. ఇట్లా మనం ఫైల్ ఏం కానీ తీసి పోతలో పడేస్తున్నారు. ఎన్నిసార్లు వచ్చింది బెంచ్ మీదకి? 2 వచ్చింది. ఏమన్నారు జడ్జి అప్పుడు? అప్పుడు మన అభిషేక్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు వెల్మా సంఘం ఇట్లా కులాలకి కేటాయించదు, ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు. అతన్ని సస్పెండ్ చేసేసారు. ఓకే, సస్పెండ్ చేశారు. అది సంగతి. ఇప్పుడు ఎట్లా మరి రేవంత్ని మళ్ళీ కలిసిరా? నేను ప్రజావాణిలో అప్లై చేసుకున్నారా? ప్రజావాణిలో అప్లై ఫోన్ అయింది, దానిలో నాకు వాట్సాప్ వచ్చింది అండి. సయ్యద్ షకీల్ గారు, మీరు చేసిన రిక్వెస్ట్ మేము అప్లై చేసుకున్నాము, ఆల్రెడీ 2 అయింది, దాన్ని మేము చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. మొబైల్ నెంబర్ ఒకసారి. ఏముంది అందులో? అట్లే జస్ట్ ఓపెన్ స్పేసే ఉందా? పైల్వాన్ ఉన్నారు, పైల్వాన్ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ రావద్దు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది మా భూమి, మాకే కేసీఆర్ సార్ భూమి అంటున్నారు. చదవండి సార్, ఇది ప్రజావాణి నుంచి వచ్చినది. సో తను అప్లై కూడా చేసుకున్నాడు. డియర్ సయ్యద్ షకీల్ గారు, నమస్కారం. తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ప్రజా దర్బార్ టేక్స్ నోట్ ఆఫ్ యువర్ గ్రీవియన్స్ రిగార్డింగ్ అసైన్ ల్యాండ్. యువర్ ఇష్యూ విల్ బి అటెండెడ్ షార్ట్లీ బై ద డిపార్ట్మెంట్ కన్సర్న్. రిఫరెన్స్ ఐడి ఒకసారి చూడండి. రిఫరెన్స్ ఐడి మీకు తెలియకపోతే గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎవరైనా చూస్తే 12122023160242. ఇప్పుడు మీ యుద్ధం అంతా కేసీఆర్ మీదనే, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల మీద. మరి ఇప్పుడు ఈ విలమ భవన్ ఎందుకు? విలమ భవన్కి 5 ఎందుకండి? ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఒక శ్మశానం పక్కన నాయి బ్రాహ్మణులకి కేటాయించిన 2 ఎకరాలు 3 ఎకరాలు దేనికి? నాయి బ్రాహ్మణ భవన్ కోసం, కుల సంఘం కోసం. మరి ఈ విలమ భవన్ ఖమ్మ భవన్ కూడా గానే ఇరి. అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర అవసరమైతే ల్యాండ్ ఎవరిదైనా ల్యాండ్ పుల్ చేసి ఇంకోటి ఏదైనా చేసి ఆడ శ్మశానం పక్కన ఇద్దాం వీళ్ళకి కూడా. ఇంకోటి అండి, గతంలో ఒక మంత్రి దగ్గరికి నాయ బ్రాహ్మణులు అంతా పోతే మీకు అదిచ్చుడే ఎక్కువనే ఇంకేడ ఇంకేం ఇస్తాం అని అన్నారట. అరే సార్, మేము పెళ్ళిళ్ళు కానీ అవి ఇవి చేసుకోవాలంటే అడవినా చేసుకోవాలనుకుంటే ఈ శ్మశానం పక్కన ఎట్లుంటాం సార్ అన్నా కూడా పట్టించుకోలే. వీళ్ళకి మాత్రం ఖానామెట్లో 100 కోట్లు ఉన్న భూమి. ఏం తమాషా ఇది? మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఇదేంటంటే అంత పొలిటికల్ లిమిటేషన్స్ ఉంటాయి ఇక్కడ కూడా. మళ్ళీ వాళ్ళని టచ్ చేస్తే మళ్ళా వాళ్ళ మిత్రులు ఉంటారు, వాళ్ళ కథ ఉంటుంది, వాళ్ళ వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు ఈ రైతుకి న్యాయం జరగాలనా లేదా చెప్పండి. ఇప్పుడు మాధవపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ రాసి కూడా కంప్లైంట్ తీసుకుంటలేరండి. ఏ పోలీస్ స్టేషన్? మాధవపూర్ పోలీస్ స్టేషన్. ఏమంటారు తీసుకోమంటే? డైరెక్ట్ కేటీఆర్ కేసీఆర్ ఇప్పటికీ అధికారం మారినా కానీ గవర్నమెంట్ ఆఫీసర్ అంతా కేసీఆర్ కింద పనిచేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, మన శ్రీలింగంపల్లి రెవెన్యూ కదా మండల్, ఆర్ఐఎంఆర్ఓ సార్ ఇట్లా 41/12/13/14 వర్క్ నడుస్తుంది. నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇస్తే వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు ఇట్లా వస్తున్నాయి కంప్లైంట్, మీరు జాగ్రత్తగా ఉండమని. ఎవరు? ఆర్ఐఎంఆర్ఓలు చెప్తున్నారు, ప్లస్ మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అది ఉన్నారు కదా, వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ కేసీఆర్కి ఫోన్ చేస్తున్నారు, కేటీఆర్కి ఫోన్ చేస్తున్నారు. కానామేట్లా ఇప్పటికీ 12/13/14 సర్వే నెంబర్ లో ఇల్లీగల్ గా ఇప్పటికి కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. అసైన్డ్ ల్యాండ్ ఇప్పటికీ మీరు వస్తే చూపిస్తాను, లైవ్ గా నడుస్తున్నాయండి. దానికి అధికారులు లేవు, పనిచేస్తారు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? నేను ఏం లేదండి, నేను ఖాళీగానే ఉన్నా. ఇప్పుడు నువ్వు అక్కడ ల్యాండ్ మీద వెళ్తే ఆర్ఏల ఎంఆర్ఓ నుంచి మాకు బెదిరుస్తున్నారు, ఇది కేసీఆర్ ల్యాండ్ మీరు ఎందుకు వస్తున్నారండి? ఇది మరి పరుగుతా మారింది. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్ఏల వారు ఎందుకు పని చేయాలి అనుకూలంగా? నాకు ఇది అసలు చాలా షాక్ లో ఉన్నాను, అర్థమైతే లేదు. పరుగుతాం ఇప్పుడు ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళు? మరి ఎవరైనా మంచి అడ్వకేట్ ని పెట్టి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తే వేరే డబ్బులు కావాలి కదా సార్, చాలా డబ్బులు కావాలి. ల్యాండ్ మన వాల్యుయేషన్ కట్టి ఇప్పుడు ఫైల్ బెంచ్ లో వెళ్తుంది అనమాట, మంచి స్ట్రాంగ్ వాళ్ళు. ఇప్పుడు ఇద్దరికైతే అమ్ముడు పోయాలి అడ్వకేట్లు. ఎవరిని అడ్వకేట్ పెట్టినా వాళ్ళు అమ్ముడుపోతున్నారు, పైసలు ఉన్నాయి కదా అంది. అందుకని మళ్ళీ 500 కోట్ల భూమి, అడ్వకేట్ కి ఒక 50 లక్షలు ఇస్తే తప్పుకుంటాడు. అవును, అంతే. యా, ఫోకస్ చేద్దాం ఖచ్చితంగా. మళ్ళీ మీ ల్యాండ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తా. సో ఇట్లా ఉంటుంది, మీ ద్వారా కొడుతున్నాండి. నేను రేవంత్ రెడ్డి ఇంటి గారికి వెళ్ళాను, మా బట్టి వక్రం మీరు వారికి ఇట్లా వెళ్ళాను. అయితే మీ ద్వారా ఏదంటే మన సీఎం గారికి దృష్టికి మీరు తీసుకెళ్లి ఖచ్చితంగా మాకు న్యాయం జరిపేయాలని నేను మీకు కోరుతున్నాను. తప్పకుండా తప్పకుండా, అది అండి, మాట్లాడదాం తప్పకుండా. సో ఇది విషయము. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి పేద వర్గాలకు చెందిన ప్రజలు
మీరు మీరు అన్ని వర్గాల ప్రజలు మేము రక్షిస్తాం కాపాడతాం అంటారు కదా, మీ పార్టీ ఇచ్చిన హామీ అసైన్డ్ భూములు చాలా వరకు కబ్జాకు గురైనవి, వాటిని తిరిగి ఆ పేద ప్రజలకు పంచుతామన్న మీ హామీ మరి ఏమైంది? కళ్ళ ముందు కనిపిస్తున్నది మీ ప్రజావానికి వచ్చి అప్లై చేసుకున్నాను, నేను రిఫరెన్స్ ఐడి కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేసిన, తక్షణమే ఆ కుటుంబానికి పరిహారం చెల్లిస్తారా లేదు 5 ఎకరాల భూమి ఇచ్చేస్తారా, నిర్ణయం తీసుకోండి దయచేసి.